మేము కొట్లాడి ఇరిగేషన్ కొడుకు తేడం జరిగింది. వాళ్ళైతే చెప్తారు కానీ మేము చాగల్లో డ్యామ్ కట్టించినాం, పెండేకల్ డ్యామ్ కట్టించినాం అని చెప్తారు కానీ డ్యాములు కట్టించే సరిపోదు. డ్యాంలోకి నీళ్ళు ఇడిస్తే, నీళ్లు తెప్పిస్తే మాత్రమే అక్కడ ఉండేటువంటి రైతులు సస్యశ్యామలంగా ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి ఎక్కడెక్కడ ఉండేటి వంకలు వాగులు అన్నీ కూడా మా సొంత నిధులతో తయారు చేసి చాగల్ డ్యాంకి అయితే, పెండేకల్లికి అయితే, రాయల చెరువుకి అయితే ముంచుకుంటారు. ఉన్న డ్యా ఉన్ని చిన్న చిన్న చెరువులకు కూడా నీళ్లు నింపి గ్రౌండ్ లెవెల్లో వాటర్ వచ్చిన తర్వాతనే ఎక్కడన్నా కానీ రైతులు పొద్దున్న లేస్తానే వాళ్ళ పొలాలు పంటలు జరిగిపోయి బాగా ఉండాలి. ఈరోజు తాడిపత్రులో నేను కాదుగా ఎవరు చెప్పినా కూడా ఘర్షణలు పెట్టుకునే పరిస్థితి ఈరోజు దాదాపు 90% లేకుండా ఇలాంటి వాతావరణము వాళ్లకు నచ్చడం. మేము అందరినీ కూడా బానిసలుగా చూస్తాం ఇన్ని రోజులు. ఇతను వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడం జరుగుతుంది. దీన్ని ఎక్కడో ఒకసాట ఫుల్స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రకరకాల ఆలోచనలతో కాన్షియన్స్లో డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. నన్ను చాలామంది అడుగుతుంటారు, ఏమయ్యా వాళ్ళ కుటుంబం పైన నువ్వు ఏదంటే అది మాట్లాడుతుంటావని. అవతల వ్యక్తి ఏదన్నా మనం అంటే మనం మాట్లాడతాం తప్ప మనమే మనము ఇంకోరి మీద కక్ష సాధింపుగా మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. సంబంధం లేని విషయం. అవును, నా కాన్షియన్స్ అంతే, నేను పోయి వాళ్ళని ఇస్కరించు అనేది గవర్నమెంట్ పాలసీ. అక్కడ వందల టిప్పర్లు లారీలు పోతుందంట ఇసుకంతా, అందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఆందోళన చేశారు. ఎవరన్నా కానీ, నేను కానీ, నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కానీ, అధికారుల దగ్గరకు పోయి మనం అడగల అయా ఇట్లా కొన్ని లారీలు వచ్చి తోలుతాయి, ఇది పరిస్థితి ఇసుకరించులలో మీరు చెక్ చేయండి, లేకపోతే ఏది వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అనేది కలెక్టర్ గారికో మైనింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అడగల. పోయి ల్యాండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తూ అక్కడ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం అనేది తప్పు. అది ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరైనా సరే ఇట్లా ఇసుకరించులకో కాంట్రాక్టర్ల దగ్గరకు పోయి బెదిరించే, దీని అర్థం ఏమంటే గుడ్ విల్ కోసం బెదిరిస్తున్నారు అనేది అర్థం. అది నేను చెప్పాల్సిన అవసరం లే, దారింటి పోయే దానైనా అడిగినా కూడా చెప్తాడు. అది ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి నువ్వేదో పొలిటికల్ యాక్సెస్ కోసమో లేకపోతే నీ స్వలాభం కోసమో ఇట్లా చేసేది తప్పు. నువ్వు ఎంతసేపు ఉండే అధికారులతో మాట్లాడు, అధికారులతో నువ్వు ఏదన్నా తీసుకో, కానీ నువ్వు పో మైనింగ్ ఆఫీస్ కాడ నీకు ఇకపోతే ధర్నా కూర్చో. ఎవరు వద్దనే వాళ్ళు కలెక్టర్ దగ్గరకు, కలెక్టర్ ఏదని చెప్పలేకపోతే నువ్వు అక్కడ ధర్నా కూర్చో. నీకు అధికారులు అంటే లెక్కలేదు, ఎవరన్నా లెక్కలే. నువ్వు నీ మైలేజ్ కోసము, నీ ఉనికి చాటుకునే దానికోసమే ఈ ప్రయత్నం. సార్ అధికార పార్టీకి సంబంధం లేదంటారు? నాకైతే సంబంధం లేదు. మీరు యాక్షన్ తీసుకుంటారా సార్? అక్రమం నా నోటీస్కి నిన్న వచ్చింది చెప్పినప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదన్నా ఉన్నా కూడా మైనింగ్ అధికారులతో మాట్లాడి దానిపైన యాక్షన్ తీసుకోమని చెప్తాను. తీసుకోవద్దని ఎవరు చెప్పరు కదా, ఇదే ప్రజాస్వామ్యం, ఎవరన్నా ఏంటికి చెప్పరు. ఏ ఊరినైనా కానీ మా ప్రభుత్వం ఎంతటోనైనా కానీ శిక్షిస్తుంది తప్ప క్షమించే పరిస్థితి అయితే లేదు.